నగల షాపింగ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఎక్స్‌పర్ట్స్ ని చూడనివ్వండి. బంగారం ధర, తరుగు ఛార్జీలు అన్ని చూడాల్సి ఉంటుంది. ఆగా బేరమాడమైనా రావాలి. అది లేదంటే పరిచయాలన్నా ఉండాలా? డిస్కౌంట్ లేదంటే ఇక ఆలోచన రా నీకు. అట్లెందుకు? మలబా ఫేర్ ప్రైస్ ప్రామిస్ ఉంది కదా. అంటే సరసమైన తరుగు ఛార్జీలు, ప్రతి కొనుగోలు స్పష్టమైన బిల్లుతో, ఇంకా ఇండియా యొక్క బెస్ట్ గోల్డ్ రేట్ మీ సిటీలో. నిజమా? yes ma'am. మరైతే ఎక్స్‌పర్ట్ కాకపోయినా నష్టమేం లేదు. భరమడే అవసరమే లేదు. పరిచయంతో పని లేదు. ఇంకా తరుగు ఛార్జీల్లో కళ్ళబొల్లి డిస్కౌంట్స్ ఉండవు. మీరు కేవలం ఇంత కొన్నా సరే ఎప్పుడు బెస్ట్ ప్రైజే దొరుకుతుంది. ఎక్కడైనా కంపేర్ చేసి చూసుకోవచ్చు. అదే మలబా ఫేర్ ప్రైస్ ప్రామిస్. ఎగ్జాక్ట్లీ, మలబా ఫేర్ ప్రైస్ ప్రామిస్. ఫేర్ మేకింగ్ ఛార్జెస్ ఫర్ ఎవరీవన్, ఎవరీ డే అండ్ ఎవరీవేర్. కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు, అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన ఒంగోలు నగరంలో. ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కల్పన గింజుపల్లి, ఎంబీబీఎస్ డీజీఓ ఎఫ్ఎంఏఎస్ ఫెలో ఆర్ట్, ఫెలో ఇన్ లాప్రోస్కోపిక్ సర్జరీ, ఫెలో ఇన్ ఇన్ఫర్టిలిటీ. ఫెసిలిటీస్ సాధారణ కాన్పులు మరియు సిజేరియన్ విభాగం, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్, గైనకాలజీ, ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేని వారికి IUI సౌకర్యం, లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ, లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా గర్భసంచి తొలగించుట, లాప్రోస్కోపిక్ మయోమెక్టోమీ, గర్భసంచి కణుతులు, ఫైబ్రాయిడ్స్ తొలగించుట, ఒవేరియన్ సిస్ట్, అండాశయంలో నీటి బుడగలను లాప్రోస్కోపిక్ ద్వారా తొలగించుట, ట్యూబెక్టమీ, ట్యూబల్ రీకానులేషన్, తరువాత పిల్లలు కలగడానికి పేగులు తిరిగి కుట్టడం, సాక్రోకొల్పోపెక్సీ, పేగు జారిన వారికి సర్జరీ, మెనిస్ట్రియల్ ప్రాబ్లమ్స్, నెలసరి సమస్యలు, ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్, ఫిమేల్ క్యాన్సర్ స్క్రీనింగ్. అర్హులైన తెల్ల కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవా పథకం ద్వారా వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్, కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. ఫోన్ 888-666-0887. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ పాలనలో పేదల జీవితాలు దుర్భరం. బాదుడే బాదుడు కార్యక్రమంలో కొండేపి ఎమ్మెల్యే స్వామి, దామచర్ల సత్య. వైసీపీ పాలనలో పేదల జీవితాలు దుర్భరంగా మారాయని ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికార ప్రతినిధి విజయనమ్మల గారికి, మన రాష్ట్ర మన పెట్టి దగ్గర నుంచి ఆర్టీసీ ఛార్జీల వరకు ప్రతిదీ రెట్టింపు చేశాడు. మన ఊరు నుంచి రెడ్డిపాలెం పోవాలంటే అంతకుముందు 5 రూపాయలు ఉంటే, ఈరోజు ఎంత? 10 రూపాయలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేత కాపాడడం, అనుభవ రాహిత్యం, ధరలు కంట్రోల్ చేయలేకపోవటం, ఒక అసమర్థుడు, ఒక చేతకాని వ్యక్తి, ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి ఇటువంటివి చేస్తామన్నాడు. ఈ రోజు ఓడిపోతాడని భయం వచ్చింది, దాడులు చేస్తున్నాడు. నిన్న టీవీ చూసారా ఏం జరిగింది? ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, మన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటారా? అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్ని పగలగొడతారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నిన్న ఇవాళ 55 మంది మీద హత్య నేరం మీద కేసులు పెడతారు. టీవీలు మీరు చూస్తే వైసీపీ కార్యకర్తలు NTR విగ్రహం ముందు తీసుకురావడం, మనల్ని కొట్టడం చూశారు. వాళ్ళ మీద 3 మీద కేసులు పెడతారు, మన మీద 55 మీద నిన్న ఇవాళ కేసులు పెడతారు. ఎందుకు? భయభ్రాంతులు చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు చేసిన దానికి ప్రతీకారమే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు. ఎప్పుడన్నా ఈ పైడిపాడి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున బాదురే బాదురు కార్యక్రమానికి వచ్చే జగన్మోహన్ రెడ్డి నిరసన తెలపడం అనేది అద్భుతంగా, ఆయన చేసిన చర్యలకి ప్రతిచర్యని కూడా నేను తెలియజేస్తాను. ఇంకో విషయం, ఒకప్పుడు ఇల్లు గడవాలంటే 2 నుంచి 2.5 వేలు అయ్యేది. ఈరోజు ఒక కుటుంబం గడవడానికి 5000 రూపాయలు ఖర్చు అవుతుంది. కూలీ రేట్లు ఏమన్నా పెరిగినాయా? పెరగల. ఉపాధి హామీ పథకం ఉంది, ఆ పథకం పెద్ద దోపిడీ. ఇంట్లో కూర్చొని మస్ట్ వేసుకొని చెరిసగం పంచుకుంటారు, 1200 నీకు 600 వాళ్ళకు 600, అది ఫీల్డ్ ఎస్టేట్ దగ్గర నుంచి ఇన్ఛార్జ్ వరకు పంపకం.
ఇంకో స్కీమ్ వారానికి 200 ఇస్తే సంవత్సరం పెంచుతానని చెప్పి ప్రమాణ స్వీకారం చేశాడు. మన జనవరి దాకా 200 లభిస్తే మనం గొడవ చేస్తే అసెంబ్లీలో అప్పుడు ఇంకొక స్కీమ్ ఏమో అని చెప్పి అన్నాడు. అంటే మన కులం మారుతుందా, మన పేదరికం పోతుందా అని నేను అడుగుతా ఉన్నా. మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి సభ మీద నిన్న దాడి జరిగింది, మీరు అందరూ చూశారు. పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఒక మాత్ర ఆశయంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చి అనేక మంది పేదల కడుపు నింపింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ దుర్మార్గుడు, ఈ నరకాసురుడు అధికారంలోకి వచ్చాక అంత మంచి కార్యక్రమాన్ని రద్దు చేసినా కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా మన నిధులతోటి అన్నా క్యాంటీన్లు మళ్ళా పెడితే కడుపు నింపుతూ ఉంటే కడుపు మండతోటి ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేయడాన్ని ఏమనాలి. చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశారు కానీ ఇంత దుర్మార్గుణ్ణి, ఇంత రాక్షసుణ్ణి ఆంధ్రదేశంలోనే కదా భారతదేశంలో కూడా ఎక్కడ చూడలేదు. అందరినీ కూడా నాకు ఒక ఛాన్స్ ఉండి ఒక్క ఛాన్స్ ఉండని అడుక్కొని గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ప్రజలకి ఈ ఒక్క జన్మకి కాదు 30 జన్మలు సరిపడే నరకాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈ గవర్నమెంట్ని త్వరలోనే బంగాళాఖాతంలో పడేయాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి. కొండేపి నియోజకవర్గంలో మరోసారి ఇక్కడ తెలుగుదేశం ఈరోజు ఈ గ్రామ ముద్దుబిడ్డ ముందుగా పూర్ణ గారికి ఈ సభ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన జరుగుమల మండలంలోని పైడిపాడ గ్రామంలో తీసుకున్నాం. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. భారతదేశంలోనే అత్యధిక స్థానాలు సంపాదించి అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకత పొందిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం ఏ విధంగా బాధపడుతున్నారో ఇందాక మన ఎమ్మెల్యే స్వామి గారు కూడా చెప్పారు. ఇసుక నుంచి డీజిల్ దాకా, గ్యాస్ నుంచి వంట నూనె దాకా ప్రతిదీ నిత్యావసర ధరలు అన్నీ పెంచుకుంటూ పోయి ఈరోజు పేదవాడి నడ్డి విరగొట్టిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మన కొండేపి నియోజకవర్గం చూసుకుంటే కొండేపి నియోజకవర్గ రూపురేఖలు మార్చిన మహానుభావుడు మన పెద్దయన దామచల్ల ఆంజనేయులు గారు. ఈరోజు ఆ యొక్క సువర్ణ యుగంలో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్డు కానీ తారు రోడ్డు కానీ, గ్రామానికి ఒక మంచినీళ్ళ ట్యాంక్ కానీ, ప్రతి గ్రామంలో ఓటు హక్కు అడిగే దమ్ము ధైర్యం ఉంది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి. ఈరోజు మనం ధైర్యంగా వెళ్ళి ఈ గ్రామానికి మా ప్రభుత్వంలో ఈ రోడ్డు వేసాం, ఈ బడి కట్టించాం, ఈ గుడి కట్టించామని ధైర్యంగా చెప్పుకోగలం. వాళ్ళకి ఆ దమ్ము ఉందని సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. 3 సంవత్సరాలైంది ఏమన్నా చేశారా ఈ ఊరికి? ఇప్పుడే ఎస్సీ కాలనీ చూస్తూ ఉంటే మురికి కాలాలను మట్టి కూడా తీల. అది ఈ యొక్క ప్రభుత్వం పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి. దయచేసి అందరూ ఆలోచన చేయండి. మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక భావి తరాల భవిష్యత్ బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు మన గ్రామంలో ప్రతి ఒక్క రైతు వారి కుటుంబం, కొండేపి నియోజకవర్గం అంటే రైతు వారి కుటుంబం, వెనకబడిన ప్రాంతం. మన వెనకబడిన ప్రాంతంలో కాయా కష్టం చేసి మన పిల్లల్ని మనం చదివించుకొని ఈరోజు ఒక గొప్ప నాయకుడు విజన్ తోటి ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఐటి అనే ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ రోజు మన రాష్ట్రానికి తీసుకొని రావడం వల్ల మన గ్రామాల నుంచి సుమారుగా 20 కుటుంబాలు ప్రతి గ్రామం నుంచి అమెరికా వెళ్ళడం జరిగింది. వాళ్ళు అక్కడ కష్టపడి మనకి రూపాయి సంపాదించారు. మేధావుల మౌనం సమాజానికి చేటు అని పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థి డాక్టర్ కంచెల శ్రీకాంత్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు డిఎస్సి 98 ఇస్తామంటున్నారు ప్రతి నెల వాయిదా.
యూత్కి ఉన్నాయి కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు పరిగణన ఈ రాష్ట్రం వదిలేవాలి యూత్కి ఎలా అనే ఉద్యమాన్ని కానీ మీరు నిర్వహించుకో కమ్యూనిస్ట్ ఓట్లు వెళ్తాయి అనుకుంటున్నారు కమ్యూనిస్ట్ లో సగం మంది 75% మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు డెడికేట్ అయినటువంటి ఉద్యమం లేకపోబట్టి పక్కాగా 4 డే గురించి ఒకటి డిసిప్లిన్ 2 డెడికేషన్ డిటర్మినేషన్ డైనమిజం ఈ 4 డేల గుర్తు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం వేయించడానికి ఖచ్చితంగా వేయించేలా ట్రై చేస్తాను నా వద్ద నేను కృషి చేస్తాను అన్న గురించి చెప్పాలంటే యువతగా వచ్చి అదే సేవా కార్యక్రమాల్లో కూడా ఉన్నారు వాళ్ళ ఫాదర్ రామయ్య గారు కూడా మంచి కాలేజీని పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ చాలా మంది విద్యార్థులు కూడా విద్యార్థులకు తీర్చిదిద్ది ఉపాధి కల్పించినట్టు గొప్ప కాలేజ్ అలాంటి వారసుడైనటువంటి శ్రీకాంత్ అన్న గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అంతేవిధంగా అన్న ఒక రాజకీయమే కాకుండా సేవ కార్యక్రమాల్లో కూడా చాలా ముందంజలో ఉన్నారు రాజకీయంతో పాటు సేవ కూడా చాలా ముఖ్యం అందులో కూడా మనం రాజకీయంగానే కాకుండా సేవలో కూడా పాల్గొన్నాం మనమంతా కుటుంబం తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకొంచెం ముందుకెళ్లే విధంగా కూడా ఉంటుందని ఆ బూతు మెంబర్ది బూతు మెంబర్ యొక్క ఏరియా 821 ఆ బూతు మెంబర్కి అలాట్ చేసినట్టు కమిడి ఆ బూత్ కన్వీనర్ కూడా తిరుగుతూ బోర్డులో తిరిగి ఏ ఇంట్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు గ్రాడ్యుయేట్స్ అంటే డిప్లొమా చదివినటువంటి వారు కావచ్చు డిగ్రీ చదివినట్టు కావచ్చు అటు బీటెక్ చదివినట్టు కావచ్చు ఎంసీ చదివినట్టు కావచ్చు ఎవరైనా ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అప్లికేషన్ వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని వెళ్ళి మన యొక్క పాంప్లెట్ మన అభ్యర్థి పాంప్లెట్ తీసుకొని వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి మన అభ్యర్థులు విధ్వంసకరమైన పాలనని ఎదిరించాల్సిన అవసరం పట్టభద్రులు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేధావులు మౌనం అనేది ఈరోజు సమాజానికి చేయటం చెప్పనేసి మనకు పెద్దలు చెప్పారు కాబట్టి చదువుకున్న ఉన్నత విద్యావంతులు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో అనేది ఒక్కసారి ఆలోచించాలి అలాగే టీచర్లు కూడా ఈరోజు 14 రకాలైన యాప్లతోటి ఎటువంటి దుర్మార్గమైన పరిస్థితులు స్కూల్స్లో ఉన్నాయో మనం అది కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి వాటన్నిటి అంశం మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడాలంటే యూనియన్లు కాకుండా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తేనే అది న్యాయబద్ధమైన ఇది ఉంటుందని తెలియజేస్తున్నాను అలాగే సిపిఎస్ ఉద్యోగులు కూడా వారం రోజుల్లో చేస్తా ఉన్న అంశం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టి మళ్ళీ న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి అలాగే నిరుద్యోగులు కూడా ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఎంతో సంవత్సరాల కొద్దీ ప్రిపేర్ అవుతుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రైవేటు ఉద్యోగులు కంపెనీలు కొత్త కంపెనీలు తీసుకురావాల్సింది ఉన్న కంపెనీలు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి 100% మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం ద్వారానే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందనే అంశాన్ని గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే అంశ విధంగా బాపట్ల జిల్లా అద్దంకిపట్నంలో టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ భాజన కృష్ణ చైతన్య పరిశీలించారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారులకు టిట్కో ఇళ్లు అందించేందుకు త్వరలో ప్రక్రియ ప్రారంభిస్తున్నామని తెలిపారు రాజుగారు రమ్మనండి కాంట్రాక్ట్8.04 వచ్చేసి ఇన్ఫ్రా రోడ్స్ అండి విస్తం కోసం రావటం దీన్ని త్వరగా పూర్తి చేయాలని వచ్చే మార్చి కల్లా మనం వీళ్ళందరికీ కూడా వర్క్ ఫినిష్ చేసి అందరు కూడా దీంట్లో చేరాలనే ఉద్దేశంతో
దాదాపు 960 ప్లాట్స్ రియల్ ఎస్టేట్ కానీ ఫోర్త్ కానీ ఇవన్నీ కూడా ఆ బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి అందరు కూడా వాళ్ళ బ్యాంక్ లోన్స్ అవైల్ చేసుకుంటారు కాబట్టి ఆ లోన్స్ కోసం కావాల్సిన రిక్వైర్మెంట్ ఆ దాదాపుతో పూర్తయింది. కొంతమంది ఉన్నారు కొంచెం చిన్న చిన్న గౌరవ కలెక్టర్ గారు బ్యాంకర్స్తో కూడా వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా త్వరగా పూర్తి చేసి ఏదైతే ఆ బెనిఫిషియర్స్ అమౌంట్ ఉంటుందో అది కూడా తొందరగా క్రెడిట్ చేస్తే వర్క్ కూడా ఇంకా మనం ఫాస్ట్గా చేయడానికి వీలు ఉంటుంది కాబట్టి వారితో కూడా కలెక్టర్ గారు మీటింగ్ పెడతారు. సో ఇవన్నీ కూడా త్వరగా చేస్తే ఇందులో ఒక 15-16 మెంబర్స్ ఎవరో కొంతమంది వాళ్ళు ఇంట్రెస్ట్ లేని అంటున్నారు కమిషనర్ గారు. సో వాళ్ళతో కూడా మాట్లాడి వీఆర్ ట్రయింగ్ టు కన్విన్స్ దెమ్ ఇన్ కేస్ వాళ్ళు దే ఆర్ నాట్ కన్విన్స్డ్ ఇంకా బెనిఫిషియర్స్ న్యూ బెనిఫిషియర్స్ ఉన్నారు ఇంట్రెస్టెడ్ వాళ్ళని తీసుకొని వాళ్ళ పేరు పంపించి త్వరగా కూడా వాళ్ళ ద్వారా ప్రాసెస్ చేయించి ఆ లోన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి అట్ ది ఎర్లియస్ట్ సో ప్రాబ్లీ కాంట్రాక్ట్ ఎల్ఎన్టీ పీపుల్ ఆర్ ఆల్సో హియర్ సో వాళ్ళు కూడా త్వరగానే పూర్తి చేస్తాం చేసాయి దట్ దెన్ 4-5 మంత్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు కాబట్టి సో మన సైడ్ నుంచి కూడా అంటే బెనిఫిషియర్స్ సైడ్ నుంచి కూడా గవర్నమెంట్ ఎంత పుషప్ చేస్తున్నా బెనిఫిషియర్స్ నుంచి రావాల్సిన అమౌంట్ కూడా త్వరగా పూర్తి చేయగలిగితే మనం కూడా అట్ ది ఎర్లియస్ట్గా మనం పూర్తి చేసి వాళ్ళందరూ కూడా 8 హౌసెస్ అనేది టిట్కో స్కీమ్ కింద నిర్మాణం జరుగుతుంది. దాంట్లో ఈ ఇష్యూ అంటే 3 సంవత్సరంగా ఆగిపోయిన ఇది మనం జీజీఎంపీలో మన కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ ఇలా అద్దెంకి మున్సిపాలిటీలో తిరుగుతున్నప్పుడు ఇలా పెద్ద రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి ఈ టిట్కో హౌసింగ్ని తొందరగా పూర్తి చేసి మాకు ఇస్తే మాకు రెంట్లో ఉన్నాము కొంతమంది యూనో కాబట్టి మాకు చాలా చాలా హెల్ప్గా ఉంటుంది అని చెప్పిన తర్వాత ఈ ఇష్యూ గురించి మనం మన జిల్లా లెవెల్లో సీఎం గారితో ఒక చర్చ జరిగినప్పుడు ఈ ఇష్యూ గురించి మాట్లాడడం జరిగింది. సో సీఎం గారు ఇమ్మీడియట్గా వెంటనే ఇష్యూని స్పందించి మన ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి చెప్పడం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మా అందరితో మీటింగ్ పెట్టేసి కాంట్రాక్టర్స్తో మీటింగ్ పెట్టేసి ఎండి టిట్కో గారితో కూడా మీటింగ్ పెట్టేసి మా అందరికీ టార్గెట్ ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ప్రాజెక్టుని మనం మార్చ్ లోపల పూర్తి చేసి బెనిఫిషరీస్కి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఇన్ని రోజుగా రెంటెడ్ హౌసెస్లో ఉన్నారు కాబట్టి దానివల్ల వాళ్ళకి చాలా చాలా ఫినాన్షియల్ బర్డెన్ ఉన్నాయి ప్లస్ సొంత ఇల్లు అంటే అది చాలా డిఫరెంట్గా అయిన ఫీలింగ్ కాబట్టి ఆ సంతోషం. సో నా రిక్వెస్ట్ ఒక్కటే ఈ బెనిఫిషరీస్ అందరికీ మన మున్సిపాలిటీ సిబ్బంది మీ దగ్గర వచ్చి మీకు మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ మీ ఇంటికే వచ్చి మీ దగ్గరే వచ్చి తీసుకొని మిమ్మల్ని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొని మీ ఇల్లుని రిజిస్ట్రేషన్ చేయడం మేము మొదలు పెడతాము. ఆ సిబ్బందికి మీరు స్వాహరి కోఆపరేట్ చేయండి అని జిల్లా తరపున ఒక జిల్లా కలెక్టర్గా నా కోరిక. దీంట్లో మనం ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఉన్నారు ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ వీళ్ళు మనది అన్ని బ్లాక్స్ కూడా మార్చ్ లోపల కంప్లీట్ చేస్తారు. జిఎస్ఆర్ అనేవాళ్ళు మనకి రోడ్స్ డ్రైన్స్ ఎస్టీపీలు అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్ సైడ్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ చేస్తారు. సో మన వర్క్ అనేది ఈ అద్దంకి టిట్కో హౌసింగ్లో నెక్స్ట్ 15 డేస్లో మొదలు పెడతాము. సరస్వతి కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా మల్టీనేషనల్ కంపెనీలతో సరస్వతి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం జాబ్ మేళా నిర్వహించింది తెలిపారు. సార్ ఇంటర్వ్యూకి లోపలికి వెళ్ళే వాళ్ళు కొంచెం బయోడేటా మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోండి. అలాగే మీ దగ్గర ఫోన్స్ ఉంటాయి కాబట్టి మీరు వెళ్తున్నటువంటి MSc Computer Science. 2022 MSc Computer Science.
ఇన్ఫోసిస్ అండ్ ఎక్సెల్ కాబట్టి కొంచెం ఈ జాబ్ మేళాకి అటెండ్ అయ్యారు. ఇక 500 నుంచి ఒక 600 దాకా స్టూడెంట్స్ రావడానికి అవకాశం ఉంది. మరి ఎంతోమంది నిరుద్యోగులు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఖాళీగా ఉన్న తరుణంలో మరి మన కాలేజీలో ఈ మల్టీ కంపెనీలతోటి మనం ఇంటర్వ్యూలు స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం కూడా దాదాపు 2000 మెంబర్స్ అబోవ్ అటెండ్ అయ్యారు. 900 మెంబర్స్కి కాల్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూడా అదేవిధంగా మినిమం ఒక 900 మెంబర్స్కి మరి జాబ్ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇలాంటి జాబ్ మేళాలు ప్రతి సంవత్సరము జరుపుతామని మరి ఎక్కువ మంది స్టూడెంట్స్కి నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని మా విద్యాసంస్థ చైర్మన్గా డాక్టర్ కె సాయి మనోజ్ గారు, సరస్వతి కళ చైర్మన్గా ఏవి రమణారెడ్డి గారు ఈ ఒంగోలులోని విద్యార్థులకి ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్స్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో ఇవాళ 27వ తారీఖు జాబ్ పూల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో బైజూసు, గూగుల్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. దీనికి అటెండ్ అయిన విద్యార్థులందరూ ఈ ఎంఎన్సీ కంపెనీస్ ఒక ఉద్యోగ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎన్సీఆర్, సిఎస్ఎస్ కార్ప్, గూగుల్ ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ ఇక్కడ అటెండ్ అయ్యి ఈరోజు డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు అత్యుత్తమ శ్రేణి ఉద్యోగాలు అందించాలనే దృఢ సంకల్పంతో డాక్టర్ కె సాయి మనోజ్ గారు ఇన్నోగిక్స్ టెక్నాలజీస్ నుంచి మరియు ఏవి రమణారెడ్డి గారు సరస్వతి డిగ్రీ కాలేజ్ చైర్మన్ దృఢ సంకల్పంతో వీరికి ఆ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ డ్రైవ్లో ఎంతోమంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. వారు ఇంటర్వ్యూ ప్రాసెస్ కండక్ట్ చేస్తున్నారు. సాయంత్రం కల్లా వాళ్ళకు ఆఫర్ లెటర్ అందించి అత్యంత సమీప తేదీల్లో వారికి కాల్ లెటర్స్ అండ్ జాయినింగ్ డేట్స్ కూడా ఇచ్చేలాగా జరుగుతుంది. ఇవాళ సుమారు 900 మంది అటెండ్ అయ్యారు. ఇంకొక 600 మంది అటెండ్ అవ్వడానికి సాయంత్రం లోపు అవుతారని చెప్పి ఆశిస్తున్నాము. అదేవిధంగా 2 లక్షల నుంచి 8.5 లక్షల ప్యాకేజెస్ వరకు ఇవాళ అందజేయడం జరుగుతుంది. టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో వేంచేసిన వల్లూరమ్మ దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి మాధవి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఏదైనా 9 ముళ్ళు ఉండాలి. పూ మాత్రం ఉండాలి కంపల్సరిగా, 1, 2 అలా 9 దారాలు పొడుగుగా ఉండాలి. 9 దారాలు 9 ముళ్ళు, దాని పసుపు రంగు మాత్రం 9 ఉండాలి. 9 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ పాలనలో పేదల జీవితాలు దుర్భరం. బాధుడే బాధుడు కార్యక్రమంలో కొండేపి ఎమ్మెల్యే స్వామి దామచర్ల సత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. అత్యాధునికమైన విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో మహానగరాలకు ధీటుగా సామాన్యులకు సైతం అందుబాటులో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. స్త్రీ మరియు ప్రసూతి వైద్య రంగంలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్ దీపా డిజీఓ, డిఎన్బి అబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ గైనకాలజిస్ట్ అండ్ అబ్స్టెట్రీషియన్, స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కె ప్రతిమ డిజీఓ, డిఎన్బి ఎఫ్ఆర్ఎం గారిచే డిపార్ట్మెంట్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం నందు లభించు వైద్య సేవలు, ఆంటీనటల్ ఓపీడీ సర్వీసెస్, కాబోయే తల్లులకు ప్రసవ తరగతులు, గైనకాలజీ ఓపీడీ సేవలు, గర్భకోశ సమస్యలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నార్మల్ డెలివరీకి ప్రత్యేక ప్రాధాన్యత, నొప్పి లేకుండా సాధారణ కాన్పులు చేయటం, హై రిస్క్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భాశయ కణితులు, అండాశయ సమస్యలకు ఆపరేషన్లు, అండాశయంలో నీటి బొడుగులను లాప్రోస్కోపిక్ ద్వారా తొలగించుట,
చిన్న మరియు పెద్ద ఆపరేషన్లు, కడుపులో బిడ్డ పెరుగుదల సమస్యలు, ప్రసూతి కాన్పు, తెల్లబట్ట, ఎర్రబట్ట, నెలసరి సమస్యలు, ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్, పిల్లలు లేకుండా ట్యూబెక్టమీ, వాసెక్టమీ ఆపరేషన్స్ చేయబడును. కోత కుట్లు లేకుండా లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును. గైనకలాజికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వీసెస్, పాప్ స్మియర్, కొల్పోస్కోపీ, సర్వైకల్ బయాప్సీ, మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్, హిస్ట్రోస్కోపీ, స్త్రీ జననేంద్రియ మూత్ర ఇన్ఫెక్షన్లకు పరిష్కారం మరియు చికిత్స చేయబడును. ఫెర్టిలిటీ క్లినిక్ అండ్ ఐవీఎఫ్ ఇక్సీ ల్యాబ్, మగవారిలో మరియు ఆడవారిలో అన్ని సంతానోత్పత్తి సమస్యలకు ఐవీఎఫ్ ఇక్సీ ద్వారా చికిత్స చేయబడును. అన్ని రకాల స్త్రీ సంబంధిత సమస్యలు చూడబడును. ECHS, సౌత్ సెంట్రల్ రైల్వే, ESI, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీ, DCL, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799888570 మరియు 7799888571.